శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యపీఠ, పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీపురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు మై ఛానల్. మే మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క కార్యాలయంలో వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ మీరు మెరుగ్గా పనిచేస్తారు. వారి యొక్క ప్రొఫైల్లో స్థానికులు స్థానబలం ఉంటుంది మరియు తద్వారా కష్టపడి తమకంటూ ఒక పేరును తెచ్చుకోబోతూ ఉన్నారు. కెరీర్ కోణంలో ఈ యొక్క వ్యక్తులు చాలా అనుకూలంగా ఉంటుంది. పదవింటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం పదవింట్లో కూర్చుని ఉంటాడు. ఇందువల్ల ఈ యొక్క వ్యక్తులు చాలా కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోబోతూ ఉన్నారు. ఉద్యోగాల్లో కూడా పెనుగుతీరు మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును ఏర్పరచుకోబోతూ ఉన్నారు. మీ యొక్క పరిస్థితులన్నీ కూడా దృఢంగా మారబోతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే హెచ్చు దగ్గరలతో అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు. 11వ ఇంట్లో కూర్చున్న రాహు కుజుడు బుధ గ్రహాల ప్రభావంలో స్థానికులపై ప్రభావం చూపుతుంది. మనసు చదువులో నిమగ్నమే ఉండండి. ఏకాగ్రత చాలా అవసరము. మీ చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, కానీ అది పెద్ద సమస్య అయితే కాదు. మీరు అవసరమైతే మీరు పరిష్కారం ఉంటుంది. మరియు మీ యొక్క అధ్యయనంలో స్నేహితులు సహాయం తీసుకోండి. మీ కుటుంబ జీవితానికి సంబంధించి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం కోసం విదేశాలకు లేదా నగరం నుండి బయటకు వెళ్ళే అవకాశాలు నిజంగా ఉంటాయి. కుటుంబ సభ్యులకు తక్కువ సమయాన్ని అందిస్తుంది మరియు తద్వారా సామాజిక నిశ్చితార్థం పెరుగుతుంది. ఈ కారణంగా ఈ వ్యక్తులు కుటుంబ సభ్యానికి తక్కువ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు 11వ ఇంట్లో కుజుడు రాహుతో కలిసి కూర్చుని ఉన్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడల కారణంగా మనశ్శాంతిని కోల్పోతూ ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి డయాబెటిక్ పరిస్థితి లేని సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం నాడు కీర్ని అన్నంతో తయారు చేసి దాన్ని దుర్గామాతకు సమర్పిస్తే దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీకు అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది. కానీ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం 10వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులు నిజాయితీతో ఉండటం మరియు లాభోపేక్ష మరియు చేయటం వల్ల మీరు అందరి మన్ననలు పొందుతారు. శని దృష్టి 4వ ఇంటిపై ఉండటం వల్ల మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తూ ఉంటారు. దీని కారణంగా ఇంటికి దూరం అవటమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోరు. అయితే ఈ విధంగా శ్రమించడం వల్ల మీ కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పనితో పాటు కుటుంబానికి మరియు విశ్రాంతికి సమపాలలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఆరోగ్య సమస్యల నుంచి మరియు కుటుంబంలో ఉండేటటువంటి అసంతృప్తి నుంచి కూడా బయటపడతారు. శని దృష్టి 12వ ఇంటిపై మరియు 7వ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ వృత్తి కారణంగా విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా రాహుగోచారము 11వ ఇంట్లో ఉండటం మరియు కేతు గోచారం 5వ ఇంట్లో ఉండటం వల్ల అంతా ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే చాలాసార్లు మీరు చేసే పని మీకే నచ్చని. ముఖ్యంగా ఈ రాశి వారికి మే 1 నుంచి గురువు గోచారము 1వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ వృత్తిలో అడ్డంకులు తొలగిపోయి మీరు మరింత స్వేచ్ఛగా పనులు చేయగలుగుతారు. గురు దృష్టి 9వ ఇంటిపై. ఈ యొక్క సమయంలో విదేశయానం గురించి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో విదేశయానం గురించి ప్రయత్నించిన అనుకూల ఫలితాలు పొందిన వారికి ఈ సమయంలో విదేశయానం లభిస్తూ ఉంటుంది. వృషభరాశి వారి వ్యాపారస్తులు కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం వృషభరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో వడదృకులు ఉంటూ ఉంటాయి. ఈ సమయంలో వ్యాపారంలో అడుదుకులు ఉంటాయి. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు పెరగటం, భాగస్వంత ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు రావటం వలన వ్యాపారంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగదు. అయితే రాహుగోచారం బాగుండటం వలన ఒక్కోసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క సమయంలో
పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు. పదవింట్లో శని సంచారం కారణంగా శని దృష్టి ఏడు ఇంటివే ఉంటుంది. దానివల్ల వ్యాపారం ఒక్కొక్కసారి లాభాల దిశగా మరోసారి నష్టాల దిశగా వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అవసరమైన వివాదాలకు పోకుండా ఓపికగా ఉండటం మంచిది. ఎందుకంటే చాలాసార్లు మీ ఓపిక పరీక్షించే వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి. సంవత్సరం అంతా రాహు గోచరం అనుకూలంగా ఉండదు కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపికగా పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తారు. 11వ ఇంట్లో రాహు మీ ఉత్సాహం కానీ పట్టుదల కానీ తగ్గటం మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే వ్యాపారంలో మీరు సాహసోపేతం అనుకున్న నిర్ణయాలు విజయాలకు అవకాశం ఉంటుంది. అయితే నిర్ణయాలు మే నుంచి అనుకూలంగా ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం మే నుంచి గురు గోచరము 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి అవుతుంది. సప్తమ స్థానమైన గురు దృష్టి వ్యాపార దృష్టితో పాటు కొత్త భాగస్వాములు వ్యాపార ఒప్పందాలు జరిగే చోటు చేస్తూ ఉంటుంది. దీని కారణంగా మీకు కొంత ఆర్థిక భారం తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే 1వ ఇంట్లో గురు గోచరం ఒక్కోసారి అనుకున్న సమస్యలు కూరస్తుంది కాబట్టి మీరు ఒప్పందాలు సరిగ్గా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం పూర్తి చేయండి. లేకుంటే అవసరమైన సమస్యల వల్ల అవకాశం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే మే 1వ తేదీ వరకు సామాన్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం ఆరంభం నుంచి గురువు గోచారం 12వ ఇంట్లో ఉండటం వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అనవసరమైన విషయాల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి ఖర్చులతో పాటు విందు వినోదాలు విలాసాలకు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ సమయంలో తిరిగి చెల్లించాల్సి వస్తూ ఉంటుంది. అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అందటం వలన అప్పులన్నీ తీరిపోతాయి. సంవత్సరం అంతా కూడా శని దృష్టి 12వ ఇంటిపై మరియు 4వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేసినట్లయితే అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా రాహుగోచరము 11వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు చేతికి అందటం వల్ల ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పెడతారు. అయితే ఇప్పుడే అంతే డబ్బులను కూడా తాత్కాలికంగా అవసరాలకు తీర్చేవి కాబట్టి తిరిగి డబ్బు కాపాడవలసిన వేరొక దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఖర్చులను నియంత్రించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మే నుంచి గురు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల బ్యాంకుల గురించి కానీ ఆర్థిక సంస్థల గురించి కానీ మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది. దాంతో గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తీర్చవలసి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. కొనుగోలు విషయంలో తొందరపాటుకు గొప్పలకు పోకుండా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి ముందడుగు వేయటం మంచిది. అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో ఇబ్బంది అనేది ఉండదు. వృషభ రాశి వారికి కుటుంబ స్థితి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మే 1వ వరకు గురు గోచరం 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గడం కానీ లేదా మాట పెట్టింపులు పెరగడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా రాహు గోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య పెద్దగా ఇబ్బంది పెట్టదు. అలాగే మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ధైర్యంగా ఉండటము ఉత్సాహంగా ఉండటం వల్ల మీరు మిగతా వారికి ధైర్యం చెప్పగలుగుతారు మరియు కుటుంబంలోని సమస్యలు పరిష్కరిస్తారు. గురువు దృష్టి 8వ ఇంటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామ్య వృత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. 5వ ఇంటిపై కేతు సంచారం కారణంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో వారి యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. మే 1 నుంచి గురు గోచారం 1వ ఇంటికి మారటంతో మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటం మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీ మానసిక ఆందోళనలు తగ్గుతాయి. గురువు దృష్టి 7వ ఇంటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామ్యం కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం మెరుగుపడటం మరియు వారి సలహాలు అందటం వల్ల గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఆధ్యాత్మిక గురువులను సందర్శించుకుంటారు. దీని కారణంగా మానసిక ప్రశాంతత పొందుతారు. మే 1 నుంచి గురు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి అలాగే వివాహం గురించి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా శని దృష్టి 4వ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వల్ల మీరు మే 1లోపు విదేశయానం చేయటం కానీ ఉద్యోగం కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఇష్టం లేకున్నా తప్పనిసరిగా వెళ్లాల్సి రావడం వల్ల మానసిక కొంత ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మే 1 వరకు గోచర అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కాలేయము, వెన్నెముక మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. గురువు గోచరం 12వ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా రాహు గోచరం అనుకూలంగా ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యల మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. మే 1 నుంచి గురువు దృష్టి 5వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంవత్సరం అంతా శని దృష్టి 12వ ఇంటిపై ఉండడం వల్ల మీరు జీవన విధానాన్ని ఆహార అలవాట్లు కొంత మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బద్ధకానికి తావివ్వకండి. వీలైనంత వరకు శరీరానికి పని చెప్పండి. అంతేకాకుండా ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. సమయానుసారం ఆహారం తీసుకోవటం వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. విద్యార్థులు కనుక గమనించినట్లయితే మే వరకు గురు దృష్టి 4వ ఇంటిపై ఉండడం వల్ల
చదువుపై శ్రద్ధ మరియు ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో 12వ మరియు 4వ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు బద్ధకం కారణంగా లేదా అతివిశ్వాసం కారణంగా చదువుపై శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా రాహుగోచరం 11వ ఇంటిపై ఉండటం వల్ల చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. మే వరకు గురు గోచరం అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కువగా శ్రమ చేసి చదవాల్సి వస్తుంటుంది. మిగతా అన్ని విషయాల్లోనే బాగా ఉంటుంది. ముఖ్యంగా గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారం చేయడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు కానీ గురువారం కానీ గురుస్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయాలి. దీనితో పాటుగా కురుచరిత్ర పారాయణ చేయటం వల్ల కూడా గురువు ఇచ్చి చెడు ప్రభావం తగ్గి మీకు అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గురు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు చదువుకోవడానికి తగిన సౌకర్యాలు, అవసరమైన పుస్తకాలు కానీ ఇతరులు చదువుకు సామాగ్రి కానీ ఇవ్వటం, వీలున్నప్పుడల్లా ఉచిత విద్యాబోధన చేయటం వల్ల గురువు ఫలితాలు వస్తాడు. వీడియో నస్తే లెక్చర్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.